సింహపురి వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. సోమశిల జలాశయంలో 73 టీఎంసీలకు నీరు చేరింది. కండలేరు జలాశయంలోనూ 31 టీఎంసీలు నీటి నిల్వ ఉండడంతో నెల్లూరు జిల్లాలో సాగునీటి కొరత ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా సాగునీటి సలహా మండలి సమావేశంలో మంత్రులు కూడా సానుకూలత వెల్లడించారు. గత కొన్నాళ్లుగా సాగుకు దూరంగా ఉన్న అన్నదాతలు సైతం ఏదో ఒక పంట వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోపక్క కాల్వల పరిస్థితి అధ్వాన్నంగా మారడంతో ఎక్కడ గండ్లు పడతాయోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాగారంగా పేరున్న నెల్లూరు జిల్లాలో 3 ఏళ్లు సరిగా పంటలు సాగు కాలేదు. కొన్నాళ్లు సరైన వర్షాలు లేక పెన్నా నది ఎండిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు అన్నదాతల్లో ఆనందాన్ని కలిగించింది. సోమశిల జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతుండటంతో కాల్వలన్నింటిలోకి నీరు చేరడంతో దాదాపు 8 లక్షల ఎకరాలకు నీరందిస్తామని నీటిపారుదల సలహా మండలి సమావేశంలో అధికారులు ప్రకటించారు. దీంతో దుక్కులు దున్నడం, నారుమల్లు వేసుకోవడంతో నిమగ్నమయ్యారు. ఉన్న నీటిని క్రమ పద్ధతిలో విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని రైతు నాయకులు కోరుతున్నారు. కానీ ఈ నీటిని సిస్టమేటిక్ గా రెగ్యులరైజ్ చేసి డెల్టాకి రావాల్సిన హక్కు ప్రకారం మాకు సెకండ్ క్రాప్ ఇస్తామని చెప్పి మాకు అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి చూసి మాకు అష్యూరెన్స్ కానీ ఏదైనా ఫుల్ఫిల్ కాకుంటే అవతల రైతాంగం తరపున మేము ఏం చేయాలనేది ఆలోచిస్తాం. మనకు పుష్కలంగా నీళ్లు రావడం, ఈ నీళ్లు రైతులు కూడా ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఎవరు మాకు నీళ్లు లేవు మాకు ఇవ్వండి అని చెప్పే పరిస్థితి లేదు. జిల్లా అంతా కూడా ప్రతి ఒక్క ఎకరాకి నీళ్లు అందివ్వడం జరుగుతుంది, పంట పండించడం కూడా జరుగుతుంది. అందువల్ల ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా ఇదే విధంగా కురిస్తే రెండో పంట అధికారికంగా కూడా మనం చెప్పగలుగుతున్నాం. పూర్తి స్థాయిలో ఈ నెలలో కూడా వర్షాలు పడితే పెన్నార్ డెల్టాలో రెండో పంట 10 సంవత్సరాల తర్వాత రెండో పంట వేసుకునే పరిస్థితి ఈ సంవత్సరం కలుగుతుందని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాం. నీళ్లు ఉండాలని చెప్పి వేస్ట్ చేయకుండా వాటిని జాగ్రత్తగా వాడుకొని మనం రెండో పంటకి నిలుపుకుందాం అని చెప్పి కోరుకుంటూ. 4 ఏళ్లుగా ఎండిపోయిన పెన్నా నది కూడా జలకళ సంతరించుకుంది. కనుపూరు కాలువ, కావలి కాలువ, నార్త్ ఫీడర్, సౌత్ ఫీడర్, సర్వేపల్లి కాలువకు నీటిని విడుదల చేశారు. ఉత్తర కాలువకు నీటిని విడుదల చేయడంతో ప్రకాశం జిల్లా రాళ్లపాడు రిజర్వాయర్లోకి నీరు చేరుతోంది. తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలోని 2.78 లక్షల ఎకరాలకు నీరు విడుదల చేయనున్నారు. ఈ నీటిని వృధా కాకుండా చక్కటి ప్రణాళికతో వినియోగించాలని ఆయకట్టు రైతులు, రైతు నాయకులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న నీటితో 2 పంటలు పండించవచ్చని రైతులు భావిస్తున్నారు. దాదాపుగా 100 టీఎంసీ పైగా ఇక్కడ జిల్లాలో నీటు నిల్వ ఉన్నది. అటు సోమశిల కానీ తెలుగుగం కాలువల ద్వారా కానీ దాదాపుగా 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తామని చెప్పి ఉన్నారు. అయితే ఇప్పటికే చాలా వరకు నీరు అక్కడక్కడ వదిలేరు కాబట్టి వర్షాలు ఇంకా పడుతున్నాయి కాబట్టి ఇది అవకాశం ఉంది. ఇదెంతైనా కానీ నెల్లూరు జిల్లాకు సుపరిణామని భావిస్తున్నాం. కానీ నీళ్లు ఈరోజు పుష్కలంగా ఉన్నాయి, మంచి వరదలు పడుతున్నాయి, అందరు రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. అయినా కూడా కాలువలు ఇంతవరకు ఊడిక తీత ఏం పట్టించుకోవడం, ఇప్పుడు నీళ్లు వచ్చేసినాయి కాలువలో కూడా. నీళ్లు వచ్చేసి నీళ్లు వచ్చిన తర్వాత పుడికి తీయడమైంది, అంతకుముందే తీయాలా, ఓఎన్ఎం కింద పెట్టాలా? ఓఎన్ఎం తెలీదా, అధికారులు తెలీదా, ఎమ్మెల్యేలు తెలీదా? ఓఎన్ఎం ఈ మధ్యనే వచ్చేసారు. కనీసం నాచు ఆ తుంగ అన్నీ పెరగాలని, సదర్న్ కాలువ గానీ ఈస్టర్న్ కెనాల్ గానీ ఏది పెరగల, ఏది చేయలే. నెల్లూరు జిల్లాలో రబీ సాగుకు సన్నాహాలు ప్రారంభమైనందున విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చేయాలని రైతులు కోరుతున్నారు.